ఇక పాపం పండింది చికెట్పల్లి సిఐ నరేష్ ను సస్పెండ్ చేసిన సిపి నరేష్ పోలీసు అధికారి కాదు గులాబీ గులాం ప్రవలిక ఆత్మహత్య విషయంలో అత్యాసం ప్రేమ వ్యవహారం కారణమంటూ తప్పుదోవ పట్టించేతనం గతంలోనూ ఆ తీన్మార్ మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టిన నరేష్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే నిన్న చికెట్పల్లిలో మొన్న జరిగిన సంఘటనలో మా మిత్రుల మీద కూడా భయంకరంగా జర్నలిస్టుల మీద ఇంతింత కర్రలు పట్టుకొని నాడు నిజాం ప్రభు గారు ఆ నా కొడుకున్నాడుగా దొంగ వాడు నిజాం ప్రభు గారు ఎట్ల చేసిండో కర్రలతోని ఇప్పుడు కూడా మొన్న అదేంది చికెట్పల్లిలో ఆ పిల్ల పాప ఆ బిడ్డ చనిపోతే కర్రలు ఇట్లా పట్టుకొని ఏది కర్ర ఇగో ఇసొంటి కర్రలు పట్టుకొని ఈ కర్రలతోని పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేసిల్ల అంటే పోలీసులు జర్నలిస్టుల మీద దుర్సుగా ప్రవర్తించారు. నిన్న తెలంగాణ భవన్ పోతే ఆయన కానిస్టేబుల్ బాబు డీజీపీ వింటున్నావయ్యా రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ నీ పోలీస్ ఆఫీసర్ నీ పోలీసే అంట నీ గులాబీ పార్టీకి గులాంగిరి చేస్తా ఆయనే రోడ్డు దాటి అక్కడ ఆగి మళ్ళీ రోడ్డు దాటుతామని తరలం మీకు ఎన్నిసార్లు చెప్పాలే 10 సార్లు చెప్పాలా అని అన్నాడు. మేము పోయింది ఆడికి నిన్న మీ ఇష్టానుసారంగా ఏంది ఎన్నిసార్లు చెప్పాలే ఈయన కొడుకులకని వాళ్ళు లోపల లోపల గులుగుతాడు యూనిఫామ్ వేసుకొని తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండాల్సి చదువుకొని వచ్చిన ఉద్యోగాలకు న్యాయం చేయలేని మీరు ఒక ఆఫీసర్లేనా మళ్ళీ మీరు చెప్తున్నారు నిన్న తీర్థ ఆడు పోలీస్ ఆఫీసర్ బూతులు వస్తాయి ఏ రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో బూతులు తిట్టమని రాసి ఉన్నదా మళ్ళా ఉరికిచ్చినాం మేము నేను చెప్తున్నా కదా ఎవరైనా గుర్తు పెట్టుకోరు ఇప్పుడు ఎన్నికల కోడు కదా నేను ఈసీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కి సంబంధించి చెప్తున్నా నా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు నేను చెప్తున్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరికీ కంప్లైంట్ చేసి బిడ్డ మీ అందరినీ సస్పెండ్ చేపిస్తా ఇష్టానుసారంగా సామాన్యుల మీద మీ పిత్తనం ఏంది మీ గూండాగిరి ఏంది అంటున్నా మీ ఇష్టానుసారం ఎవిడెన్స్ లతో సహా చెప్తున్నా నేను నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు మొగోడు బై రేవంత్ రెడ్డి మీకు నిజంగా ఏమన్నా ఉంటే ఎప్పుడు ఆయన నిన్న మొత్తం మన పేర్లతో సహా చెప్పిండు ఎవడెవడు గులాంగిరి చేస్తున్నాడు మరి ఆయన మీద చర్యలు తీసుకోరు నిజంగా మీరు ఏంది గుండె మీ ఒంటి మీద యూనిఫామ్ ఏ ఉంటే కాకి సొక్కాలే ఉంటే అని చెప్పిండు మొత్తం ఏ ఆఫీసర్లో పేర్లతో సహా చెప్పిండు ఆయన మీద చర్యలు తీసుకోరు మీరు మీకు అంతగానం ఉంటే అరే సామాన్యుల మీద మీ ప్రతాపమైంది భాయ్ ఏ ముఖ్యమంత్రి అంటే మేము ఓటైతే గెలవాలి ఆయన రాజ్యమన్న ఏంది మొత్తం వేరే గ్రహాన్ని ఉండొచ్చింది అనుకుంటున్నారా ఎన్ని రోజులు చేస్తారు మీరు ఏంది మీ పరిస్థితి చికెట్పల్లిలో పాపం మావుని మా జర్నలిస్టులను కొట్టడానికే వచ్చిండే అంటే ప్రవళిక మా ఊరు పక్కనే పాపం బిడ్డది బిక్కాజిపల్లె పారి పోదాం పారి సూపెర్త వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏందో ఏదో ముచ్చడే చెప్తారు వీళ్ళు ఎవరు తప్పు అయితే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ ఉద్యోగానికి మళ్ళీ అసలు అప్లికేషనే ఉండదు మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా 9908572666 నెంబర్ నాదే ఆ నెంబర్కు వాట్సాప్ చేయరు ఎక్కడ అన్యాయం జరిగిన ఎత్తున మొత్తం నేను తీసుకుపోయి సెంట్రల్ ముంగడ పెడతా ఇక తెలంగాణలో నమ్మకం లేదు నాకు ఈ తెలంగాణ నమ్మకం రాదనే ఫిక్స్ అయిన నేను కూడా ఢిల్లీ బాట వచ్చి మొత్తం సస్పెండ్ చేయాల్సింది.